ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్ కి స్వాగతం. ఈ రోజు వీడియోలో నేను మీకు జియోకి సంబంధించిన 399 రూపాయల రీఛార్జ్ కేవలం 200కే ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. అందరూ కూడా ఒక విషయం జాగ్రత్తగా గమనించండి, ఈ ప్రాసెస్ 100% పనిచేస్తుంది. ఎవరైనా ఫేక్ అని కామెంట్ పెట్టే ముందు ఈ వీడియో పూర్తిగా చూడండి. మీరు ఫేక్ అని ప్రూవ్ చేయగలిగితే నేను వెంటనే వీడియో రిమూవ్ చేస్తాను. ఇక వీడియో ఓపెన్ చేసిన వాళ్ళందరూ కూడా వీడియో పూర్తిగా చూడండి. వీడియో చాలా లెందీగా ఉంటుంది, కానీ ఈ ఆఫర్ కోసం మాత్రమే కాదు, ఫ్యూచర్ లో కూడా ఈ ప్రాసెస్ మీకు హెల్ప్ అయ్యే అవకాశం ఉంది. మరొక విషయం ఏంటంటే, జియోకి సంబంధించి మీరు ఒక కొత్త విషయం ఇప్పుడు తెలుసుకోబోతున్నారు. నేను ఈ వీడియో కోసం 2-3 రోజులుగా ఈ ప్రాసెస్ ట్రై చేస్తూ ఉన్నాను. ఈవెన్ కస్టమర్ కేర్ వాళ్ళు కూడా క్లారిటీ ఇవ్వలేకపోయారు. ఫైనల్ గా ఏం జరుగుతుందో చూద్దామని నేను టెస్ట్ చేశాను, సక్సెస్ అయింది. మీరు కూడా ఈ ప్రాసెస్ ట్రై చేయండి, మీకు 200 రూపాయలు మిగులుతుంది. అయితే ఒకే ఒక్క యాప్ని లేదా ఒకే ఒక్క ఆఫర్ను ఉపయోగించుకొని మీరు ఇది సాధించలేరు. కొంచెం టైం పడుతుంది, కానీ మీకు 100% 200 రూపీస్ మిగులుతుంది. వీడియో ఎక్కడైనా ఫార్వర్డ్ చేసినా స్కిప్ చేసినా కానీ మీరు స్టెప్స్ మిస్ అవ్వచ్చు. స్టెప్స్ మిస్ అయితే మీరు ఈ 200 రూపీస్ మిగిల్చుకోలేరు. కింద మీరు కామెంట్లో ఫేక్ అని కామెంట్ పెడతారు, పెట్టినా ఎలాంటి ఉపయోగం ఉండదు, మీ డబ్బులు వేస్ట్ అయిపోతాయి. ఇక మనం ప్రాసెస్ స్టార్ట్ చేయబోతున్నాం. దయచేసి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు చూసే ఓపిక లేకపోతే ఇప్పుడే వీడియో చూడడం మానేసి వేరే వీడియో చూడొచ్చు. ఇప్పుడు మీరు స్క్రీన్ పై గమనించినట్టయితే నేను అమెజాన్ అప్లికేషన్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి అమెజాన్ పే కూడా ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకి ఒక ఆఫర్ కనిపిస్తుంది, యాడ్ బ్యాలెన్స్ గెట్ ₹100 బ్యాక్ అని. ఈ ఆఫర్కి సంబంధించి పూర్తి వివరాలు మీకు తెలియాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ పై క్లిక్ చేసి వీడియో చూడండి. ఈ వీడియోలో నేను మరికొన్నిసార్లు డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో చూడండి అని చెప్తాను, మీరు ఆ వీడియో చూస్తే మీకు మరింత క్లారిటీ వస్తుంది. ఇక ఈ ఆఫర్ విషయానికి వస్తే, మీరు అమెజాన్లోకి 300 రూపాయలు యాడ్ చేస్తే 100 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది. అంటే 300 యాడ్ చేస్తే 400 వస్తుంది అనమాట. ఈ 100 రూపాయలతో కలిపి నేను ఈ ఆఫర్ గురించి చెప్తే మీకు ఈ 399 రూపాయల రీఛార్జ్ కేవలం 100 రూపాయలకే వస్తున్నట్టు. కానీ నేను అలా చెప్పబోవడం లేదు, 399 రూపాయల రీఛార్జ్ 200కే అని చెప్తున్నాను. అది ఎలాగో మనం చూద్దాం. ఇక రెండు ఆఫర్ చూస్తున్నారు కదా, మొబైల్ రీఛార్జ్ ఫ్లాట్ 50% క్యాష్ బ్యాక్ అప్ టు 50 అని ఉంది. అంటే మీరు ఏ మొబైల్ నెంబర్ కన్నా రీఛార్జ్ చేస్తే మీకు 100 రూపీస్ రీఛార్జ్ చేసినందుకు 50 రూపాయలు వస్తుంది. అందువల్ల మీరు ఏం చేయాలంటే మీ జియో నెంబర్కి 100 రూపాయలు రీఛార్జ్ చేయండి. ఇక్కడ చాలా మందికి డౌట్ వస్తుంది, 399 రూపాయలు రీఛార్జ్ అయితే 100 రూపాయలు రీఛార్జ్ చేయడం ఏంటి అని. నేను చెప్పాను కదా జియోకి సంబంధించి ఒక కొత్త విషయం మీకు తెలుస్తుందని. మీరు 100 రూపీసే రీఛార్జ్ చేయండి, 50 రూపాయలు క్యాష్ బ్యాక్ వస్తుంది. అంటే ప్రస్తుతానికి మనం 50 రూపాయలు ఖర్చు పెట్టినట్టు. ఇక ఇక్కడతో మనకి అమెజాన్ యాప్తో పని అయిపోయినట్టే. నెక్స్ట్ మీరు ట్యాబ్జో అప్లికేషన్ ఓపెన్ చేయాలి. ఈ ట్యాబ్జో అప్లికేషన్ గురించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియోలో అమెజాన్ ప్లస్ ట్యాబ్జో ఉపయోగించి మీరు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ ఎలా పొందొచ్చో చూపించాను. ఆ ఆఫర్కి సంబంధించిన డీటెయిల్స్ ఆ వీడియో చూడాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ పై క్లిక్ చేసి వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది. ఇక ఈ ట్యాబ్జో అప్లికేషన్లో మీరు మీ జియో నెంబర్కి 100 రూపీస్ ఒకసారి 100 రూపీస్ ఒకసారి 2 సార్లు రీఛార్జ్ చేయండి. ఆ విధంగా రీఛార్జ్ చేస్తే 50 రూపీస్ ప్లస్ 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ 2 50s కూడా మీకు అమెజాన్ పేలోకి వెళ్ళిపోతాయి. మీరు పేమెంట్ కూడా అమెజాన్ పే బ్యాలెన్స్ ఉపయోగించి పే చేయాలి. మీరు ఒకేసారి 200 రూపాయలు రీఛార్జ్ చేస్తే మీరు నష్టపోతారు, విడివిడిగా 100 రూపీస్ 100 రూపీస్ రీఛార్జ్ చేయండి. నేను అలాగే చేశాను. ఇప్పటికే మొత్తం మనం 3 సార్లు 100 ప్లస్ 100 ప్లస్ 100 మన జియో నెంబర్కి రీఛార్జ్ చేసాం. ఈ విధంగా విడివిడిగా రీఛార్జ్ చేయడం వల్ల మీకు ఎలాంటి ఉపయోగం ఉండదు. మీరు బెనిఫిట్ ఎలా పొందుతారో లాస్ట్ వరకు వీడియో చూస్తే తెలుస్తుంది. ప్రస్తుతానికి 300 రూపాయలు ఖర్చు చేసాం, 150 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది. నెక్స్ట్ మీరు నిక్కీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఈ నిక్కీ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ ఫోన్లో నిక్కీ అప్లికేషన్ లేనట్టయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఆ లింక్ ఉపయోగించి ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేస్తే మీకు కొన్ని ఆఫర్స్ మరియు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది అనమాట. మీకు ఈ విధంగా స్క్రీన్ రాకపోయినా ఏం చేయాలని చెప్తాను, కానీ డెఫినెట్గా ఈ విధంగా వస్తుంది. వస్తే ప్రీపెయిడ్ రీఛార్జ్ అని ఉంది కదా, అక్కడ ట్యాప్ చేయండి. ఒకవేళ మీకు ఈ ప్రీపెయిడ్ రీఛార్జ్ అనే ఆప్షన్ కనిపించినట్టయితే కింద చూస్తున్నారు కదా హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని ఉంది, ఆ పక్కన యారో ఉంది, యారో పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ చూస్తున్నారు కదా, ఫోన్ సెలెక్ట్ అయి ఉండాలి. ఆ కింద రీఛార్జ్ మై ఫోన్ అని ఉంటుంది, అక్కడ ట్యాప్ చేయండి. కానీ మీకు ప్రీపెయిడ్ రీఛార్జ్ అని కనిపిస్తుంది, కనిపిస్తే మాత్రం అక్కడ ట్యాప్ చేయండి. ఆ నెక్స్ట్ మనకి ఈ విధంగా స్క్రీన్ వస్తుంది. ఇక్కడ మనకి ఏం జరుగుతుందంటే మన డీఫాల్ట్ నెంబర్, అంటే నిక్కీ అప్లికేషన్ మనం ఏ నెంబర్తో రిజిస్టర్ చేసుకున్నామో అదే నెంబర్తో డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయన్నమాట. యూజింగ్ యువర్ డీఫాల్ట్ నెంబర్, అలాగే ఫోన్ నెంబర్, ఫోన్ ఆపరేటర్, సర్కిల్, ఇవన్నీ వస్తాయి. నేను ఇంతకుముందు HDFC చాట్ ఆఫర్ గురించి చూపించాను కదా, ఆ వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా ఈజీగా ఇది అర్థమైపోతుంది. మీరు ఆ ఆఫర్ను ఉపయోగించుకొని జియో 399 రూపీస్ రీఛార్జ్ కేవలం 175కే చేసుకోవచ్చు. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంది, మీరు ఆ వీడియో చూడొచ్చు. ఇక ఈ వీడియోలోకి వచ్చేసరికి ఈ విధంగా వచ్చిన నంబర్ మీ జియో నెంబర్ కాదు, వేరే నెంబర్ అయితే మీరు సింపుల్గా మీ జియో నెంబర్ ఎంటర్ చేయండి. కింద చూస్తున్నారు కదా హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని, అక్కడ మీ జియో నెంబర్ ఎంటర్ చేసి సెండ్ చేయండి. మీరు ఇంకా డీటెయిల్గా నెంబర్ పంపించాలి అనుకుంటే
మీ జియో నెంబర్ ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి, జియో అని ఎంటర్ చేసి స్పేస్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ అని ఇచ్చి సెండ్ బటన్పై ట్యాప్ చేయండి. ఆ విధంగా పంపించిన వెంటనే మనకి కింద చూస్తున్నారు కదా ఐఎమ్ యూజింగ్ దీస్ డీటెయిల్స్ అని వస్తుంది, నంబర్ వస్తుంది, ఆపరేటర్ జియో అని వస్తుంది, సర్కిల్ ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ అని వస్తుంది. ఆ కింద ప్లీజ్ ఎంటర్ ద అమౌంట్ ఫర్ రీఛార్జ్ అని వస్తుంది. అప్పుడు మీరు ఏం చేయాలంటే కింద హౌ కెన్ ఐ హెల్ప్ యూ అన్నది కదా, అక్కడ 100 అని ఎంటర్ చేసి సెండ్ చేయండి. ఆ నెక్స్ట్ మళ్ళీ మీకు సమ్మరీ వస్తుంది, సమ్మరీలో ఫోన్ నంబర్, ఆపరేటర్, సర్కిల్, అమౌంట్ వస్తుంది అన్నమాట. అలాగే టైప్ చూస్తున్నారు కదా ప్రీపెయిడ్ రీఛార్జ్ అని వస్తుంది. ఈ విధంగా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, మీరు ఓకే అనుకుంటే ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ దాని కింద మీకు ఈ విధంగా పర్ఫెక్ట్ ట్యాప్ టు పే ఫ్రమ్ ద బిలో ఆప్షన్స్ అని ఉంటుంది. అంటే మీరు చేసే జియో రీఛార్జ్కి సంబంధించి ఏమైనా ఆఫర్స్ ఉంటే అవి ఇక్కడ చూపిస్తుంది. అందులో ఫస్ట్ ఆప్షన్ చూస్తున్నారు కదా అమెజాన్ పే 50% క్యాష్ బ్యాక్ అప్ టు 50 రూపీస్ అని ఉంటుంది. అంటే ఇక్కడ మనం 100 రూపాయలతో రీఛార్జ్ చేస్తున్నాం కదా, ఆ 100 రూపాయలతో రీఛార్జ్ చేస్తున్నందుకు మనకి 50 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చేస్తుంది. కాకపోతే మీరు అమెజాన్ పే ఉపయోగించి పే చేయవలసి ఉంటుంది. ఈ వీడియో అంతా కూడా అమెజాన్ పే చుట్టూనే తిరుగుతుంది, అందువల్ల మీరు తప్పనిసరిగా అమెజాన్ పేలో మనీ లోడ్ చేయాలి. ఇప్పటికి మనం మొత్తం 4 సార్లు 100 100 100 100 రీఛార్జ్ చేసాం. ఈ 4 సార్లు కూడా మనకి 50 రూపాయలు చొప్పున క్యాష్ బ్యాక్ వచ్చింది. అంటే 200 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చేసినట్టే. 400 రీఛార్జ్ చేస్తే 200 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చేసింది. అయితే ఈ విధంగా విడివిడిగా చేయడం వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. ఆ 400 రూపాయలు మనం ఎలా ఉపయోగించుకోవచ్చో ఇప్పుడు మనం చూద్దాం. ఇక ఇప్పుడు మీరు స్క్రీన్ ని గమనించినట్టయితే నా మైజియో అప్లికేషన్ ఓపెన్ అయి కనిపిస్తుంది. ఇక్కడ రీఛార్జ్ అని చూస్తున్నారు కదా కింద, అక్కడ ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేస్తే మనకి ప్లాన్స్ అన్ని కూడా వస్తాయన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా 399 ప్లాన్ సెలెక్ట్ అయి ఉంది. ఆ విధంగా సెలెక్ట్ అయిన తర్వాత నేను బై పై ట్యాప్ చేస్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్టయితే నా దగ్గర ఆల్రెడీ వౌచర్స్ ఉన్నాయి, ఆ వౌచర్స్ నుంచి ఒకటి మైనస్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక క్యాచ్ ఉంది. ఈ విధంగా మీరు వౌచర్ను ఉపయోగించుకున్నట్టయితే ఇప్పటి వరకు మనం 400 రూపాయలు లోడ్ చేసాం కదా, ఆ మనీ మీకు ఇక్కడ కనిపించదు. చూస్తున్నారు కదా ఎక్కడ కూడా మీకు 400 రూపాయలు కనిపించడం లేదు. ఇప్పుడు నేను ఈ వౌచర్ పక్క ఉన్న క్రాస్ బటన్ ఉంది కదా అక్కడ ట్యాప్ చేస్తున్నాను. వెంటనే చూడండి అకౌంట్ బ్యాలెన్స్ 400 అని కనిపిస్తుంది. ఇప్పటి వరకు మనం విడివిడిగా 100 రూపీస్ చొప్పున 4 సార్లు రీఛార్జ్ చేసాం కదా, ఆ 400 ఈ 400 అనమాట. నేను చెప్పాను కదా జియోకి సంబంధించి కొత్త విషయం తెలుసుకోవచ్చని, మనం జియోకి మెయిన్ బ్యాలెన్స్ కి ఇప్పటివరకు 100 రూపీస్ చొప్పున రీఛార్జ్ చేసామన్నమాట. మీరు 399 398 ఈ విధంగా ప్లాన్ అమౌంట్ ఏదైనా రీఛార్జ్ చేస్తే డైరెక్ట్ గా ప్లాన్ కి వెళ్తుంది. కానీ ఈ విధంగా 100 రూపీస్ 100 రూపీస్ చొప్పున రీఛార్జ్ చేస్తే మెయిన్ బ్యాలెన్స్ లోకి వెళ్తుంది అనమాట. ఆ మెయిన్ బ్యాలెన్స్ తో ఇప్పుడు పే అని ట్యాప్ చేస్తే మనకి 319 రూపీస్ రీఛార్జ్ సక్సెస్ అయిపోతుంది. ఈ విధంగా మనం వేరు వేరు యాప్స్ లో వచ్చే ఆఫర్స్ ఉపయోగించుకుని జియోకి మెయిన్ అకౌంట్ లో బ్యాలెన్స్ యాడ్ చేయొచ్చు. నాకు తెలిసి జియోకి మాత్రమే కాదు, మీరు ఈ విధంగా మెయిన్ బ్యాలెన్స్ లోకి ఏ ఆపరేటర్ కైనా యాడ్ చేయొచ్చు. కానీ జియోకి యాడ్ చేయడం వల్ల ఇలాంటి బెనిఫిట్ ఉంటుందన్నమాట. ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎప్పుడైనా ఏదైనా ఆఫర్ వచ్చినప్పుడు 100 రూపీస్ యాడ్ చేసుకుంటుంటే 50 వస్తుంది అనుకోండి, జియోకి రీఛార్జ్ చేసేయండి. అలా ఎన్నిసార్లు ఆఫర్స్ వస్తాయో ఆ ప్రతిసారి కూడా మీరు మనీ యాడ్ చేసుకుంటూ పోతే మీ మెయిన్ బ్యాలెన్స్ లో చాలా అమౌంట్ యాడ్ అవుతుంది. ఆ అమౌంట్ ను ఉపయోగించుకొని మీరు మీకు కావాల్సినప్పుడు ఈ విధంగా రీఛార్జ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇంతకు ముందు చెప్పినట్టు వీడియో చాలా లెంతీగా ఉండొచ్చు, కానీ మీకు వేరు వేరు ఆఫర్స్ ని ఎలా కంబైన్ చేయాలో తెలుసుంటుంది. అలాగే జియోలో మెయిన్ బ్యాలెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, ఆ కాన్సెప్ట్ ను ఉపయోగించుకొని మనం మల్టిపుల్ రీఛార్జెస్ చేసి వేరొక రీఛార్జ్ కు ఉపయోగించుకోవచ్చు అనే విషయం కూడా తెలుసుంటుంది. ఇప్పటి వరకు ఓపిక్ గా వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. సగంలోనే వదిలేసి వెళ్ళిన వాళ్ళకి ఎలాంటి ఉపయోగం ఉండి ఉండకపోవచ్చు, వాళ్ళు ఏదో ఒక కామెంట్ చేస్తారు, ప్రాబ్లం లేదు. కానీ వీడియో పూర్తిగా చూసిన వాళ్ళకి ఈ వీడియో ఉపయోగపడిందో లేదో తప్పనిసరిగా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో చేయడానికి నాకు 2 రోజులు టైం పట్టింది. నేను కస్టమర్ కేర్ కాల్ చేస్తూ వేరు వేరు రీఛార్జెస్ చేస్తూ ఆ రీఛార్జెస్ ఫెయిల్ అవ్వడం, ఏం జరుగుతుందో నేను చెక్ చేయడం, ఇవన్నీ చేసేసరికి నాకు 2 డేస్ టైం పట్టింది. ఈ వీడియో చేయడానికి అయితే మాత్రం నేను చాలా కష్టపడ్డాను. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, కానీ ఎందుకు నచ్చలేదో కామెంట్ చేయండి. ఇక ఈ వీడియోకి సంబంధించి మీకు ఎలాంటి డౌట్ ఉన్నా తప్పనిసరిగా కింద కామెంట్ చేయండి, నేను వెంటనే ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. మన ఛానల్లో వచ్చే వీడియోస్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే మాత్రం తప్పకుండా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.